भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं స్వామి మద్రాసులో హైకోర్టు మెట్ల మీద ఉన్మత్తావస్థ స్థితి నుంచి బాహ్య ప్రపంచంలో తిరగటం మొదలుపెట్టిన రోజు నుంచి కోటి తీర్థంలో స్వామి పరిచయం అయి తన చివరి శ్వాస వరకు స్వామితో గడిపిన చలమానాయుడు గురించి స్వామి అనుభవాలను తెలుసుకుంటూ వస్తున్నాం. చలమానాయుడు పెద్ద కుమార్తె రోసమ్మ ఒక మాట అన్నారు, మా నాన్న స్వామి ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి తోటే వెళ్ళేవారు, కాకపోతే మాది చిన్న వయసు అవటం వల్ల అన్ని విషయాలు మాకు స్పష్టంగా అవగాహన లేదు, నాన్నగారు చెప్తుంటే విన్న విషయాలేను. ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో ఒక గొప్ప యజ్ఞం చేశారు, అది మేము రాజస్వయ యాగము అని మా నాన్న చెప్తుంటే విన్నాము. అంతవరకు మాత్రమే వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అందింది. కానీ కలువాయికి సంబంధించిన అల్లంపాటి సరోజనమ్మ అనే ఆమె మా తాతగారు చలమానాయుడు స్వామి గోదావరి జిల్లాకు వెళ్ళి ఒక గొప్ప యజ్ఞం చేశారని అక్కడ 9 గుండాలు వెలిగించి స్వామి గొప్పగా అనుగ్రహించారని ఇమ్మంతా పంచుకున్నారు. ఈరోజు ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. మా అమ్మగారి ఊరు మా ఊరు అనంత సాగరం. సడ్డా యంకరెడ్డి మనవరాలిని, నేను సడ్డా రామిరెడ్డి మా మేనమావ. అమ్మగారు రామలక్ష్మ వెంకటేశ్వర మా వెంకటరెడ్డి మా నాయన పేరు, రాపూరి యంగరెడ్డి వెంకటరెడ్డి. అయితే మా అవ్వగారింటికి ఇల్లిటి వచ్చిండ్రు మా నాయన మా అమ్మ. మా తాతగారు వెంకటరెడ్డి సడ్డా వెంకటరెడ్డి, సడ్డా రామిరెడ్డి మా మేనమావ. అయితే ఆయన ఆ ఇంట్లో ఎప్పుడు వెంకయ్య స్వామి ఎప్పుడు ఉండేవాడు అనంత సాగరం. అయితే ఆ తెరపన ఆయన మంటేసుకొని పండుకుంటాడు, ఆయన కూర్చుంటాడు, దా తెలుసు నాకు కూడా బాగా. మా తాత ఎప్పుడు ఆయనతో కూడా తిరిగేవాడు. చలమానాయుడు మా తాత ఆయనతో కూడా దేశీయ ఆటానికి పోతారు, ఉత్తరాది అంట అక్కడికి పోతారు ఇద్దరు. పోతా దారిన ఊళ్ళన్నీ చూసుకుంటా పోతారు. ఒక ఇంట్లోకి పోతే ఒక ఆమె అంట, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, పిల్లలు కావాలా స్వామి అని సాయి వెంకయ్య స్వామిని అడిగిందంట. అడిగితే సెలవనాయుడికి చెప్పిండు. ఏం చెప్పిండు, ఒక్క కేజీ కర్పూరం వెలిగి ఎత్తుకొని పోయి ఆంజనేయ స్వామికి అడిగిపోయి ఆ ఆంజనేయ స్వామి కాడ కర్పూరం వెలిగించినంతకు నువ్వు అంతరం వెయ్యాంకని అంతరం వేసిండ్రు అంకి. ఇంకా అమ్మాయిని పోయిండ్రు మళ్ళా ఉత్తరాదికి. ఉత్తరాదికి పోతే ఒక ఊళ్ళో స్వామి అప్పుడు ధర్మరాజు నాలుక లేని నాదం లేని గంటలు మోగించిండు కదా ఇప్పుడు అని. ఇప్పుడు నేను మోగిస్తాను అనకుండా అయ్యో ఉండరు, ఇప్పుడు కూడా మోగించే వాళ్ళు ఉండరు అని అనిందంట. సరే ఉండరంటే ఎంత ఖర్చు, చాలా ఖర్చు అవద్ది, వరాయించగలుగుతారా అంటే ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అవి మోగాల అని. సరే మోగితే పెడతామంటే చెప్తానని అప్పుడు హోమం పెట్టించి అన్నదానాలు మళ్ళా తిననోళ్లకు మోయిన్లు ఈటము ఎంతో ఎన్నో డబ్బాలంట నెయ్యి ఆ హోమానికి. హోమం పెట్టించి చేస్తా 11 రోజులు చేసిండ్రట. అయిపోయింది ఇన్ని గంటలకు 12 గంటలకు మోగద్ది అని చెప్పిండు. ఏం చెప్పిండు, గంటలు నాదం లేని గంటలు నాలుక లేని గంటలు మోగతాయి అని చెప్పిండట. ఆ నాలుక లేని గంటలు అంట మా తాతకు ఈ చలమానాయుడుకు ఈ వెంకయ్య స్వామి మీద నమ్మకం లేదు. ఈ ఈ స్వామి పిచ్చోడు పిచ్చోడు అంటాడు మా తాత కూడా. ఆ నమ్మల ఈ స్వామి ఏంది నాలుక లేని గంటలు మోగిచ్చేది ఏంది. మన ఇద్దరిని మాత్రం ఆ స్వామి పోయి చెట్లల్లో అడవిలో కూర్చునిండు, మనల్ని మాత్రం ఎత్తి ఆ హోమంలో వేసేస్తారు, మనం ఏం చెయ్యాలా ఎట్లా అని పరుగుతుకుంటా స్వామికి అడిగిపోయినరు. సంకడిపోయి ఓ స్వామి ఓ స్వామి ఓ స్వామి టైం అయింది స్వామి, నువ్వేం చేస్తున్నావు, ఏం కూర్చున్నావు స్వామి, మమ్మల్ని ఇద్దరిని ఎత్తి ఆ హోమంలో వేస్తారు స్వామి అంటే మోగల అయ్యా వెంకరెడ్డా, మోగల చలమానాయుడా
మొగలేదా, గంటలు మొగలేదా అని అంట. మొగలేదు స్వామి అని అంటే పిల్లోళ్ళు ఇంత పిల్లోళ్ళతో కూడా పరిగెత్తిండ్రంట స్వామి కాడికి. మోగిని 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 అంట. వీళ్ళిద్దరికి వినపడకుండా చేసిండు. వీళ్ళు నమ్మలేదు కదా స్వామిని, వీళ్ళిద్దరికి వినపడలా, ప్రజలందరికి వినపడి వినపడి వాళ్ళు పరిగెత్తుకుంటా స్వామి కాడికి వచ్చిండ్రు. మోగిని మోగిని స్వామి మోగిని స్వామి అని అంట చెప్తా వచ్చిండ్రు. ఒకసారి వర్షాలు కురవటం లేదు స్వామి, మా ఉత్తర ఆంధ్రదేశంలో అంటే మనకు అది ఏ ఊరు అనే దగ్గర స్పష్టత లేదు. కాకపోతే చాలా వరకు మన పరిశోధనలో తెలిసింది కొవ్వూరు అనే ఊరని. రాజమండ్రి పక్కనే ఉండే గ్రామం కొవ్వూరు. అక్కడి నుంచి వచ్చిన ఒక రాజుగారి ఆహ్వానం మేరకు స్వామి చలమానాయుడు, మరొక వెంకురెడ్డి అనేవారు ఈ ముగ్గురు వెళ్ళినట్టు తెలియవచ్చింది. వాళ్ళ కుటుంబాల వారు మనకు దాని గురించిన వివరాలు తెలియజేశారు. అది మనం సచ్చరిత్రలో కూడా రాసుకుని ఉన్నాం. ఓసారి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుండి గొప్ప సంపన్నుడు, లోకహితం కోరేవాడు అయిన రాజుగారు చాలా శ్రమ కోర్చి వెతుక్కుంటూ పెన్నబద్వేల్లో ఉన్న స్వామిని కలిశాడు. స్వామివారికి ప్రణామాలు అర్పించి తనకున్న రెండు సంకల్పాలను విన్నవించుకున్నాడు. స్వామి, రెండు విషయాల కోసం మేము ప్రార్థించవచ్చాను. సకాలంలో తగినంత వర్షాలు పడాలి, అందుకు తగిన యజ్ఞం చేయాలనేది మొదటిది. రెండవది, ధర్మరాజు కాలంలో మాధవదాసు యాగం చేసినప్పుడు నాలుక లేని గంటలు మోగించారని ఉన్నది, అట్టి లీల చూడాలని ఉంది. స్వామివారు అతడి కోరిక మన్నించి తప్పక వస్తామని చెప్పి ఆశీసుగా ప్రమాణపత్రం రాయించి ఇచ్చారు. వ్రాయించిన జన్మ జీవన వివరాలు ఖచ్చితంగా ఉండడం చూసి వారు స్వామి ఘనతను కొనియాడి చలమానాయుడి దగ్గర ఖర్చులకు 200 రూపాయలు ఇచ్చి వెళ్ళారు. కొన్నాళ్లకు స్వామి తాము, చలమానాయుడు, మరికొందరు భక్తులతో కలిసి వస్తున్నట్టు జాబు రాయించారు. అక్కడికి చేరిన స్వామి యజ్ఞవాటిక నిర్మాణం గురించి, 9 గుండాలు నిర్మించాలి, ఒక్కో గుండానికి 3 చొప్పున బ్రాహ్మణులుండాలి అని అగ్నికి సమర్పించవలసిన వస్తువుల వివరం రాయించిచ్చారు. అలా శాస్త్రోక్తంగా ప్రారంభమైన యజ్ఞం 7 రోజుల పాటు నిరంతరాయంగా జరిగింది. రామరాజు నాలుకలేని గంటలు కట్టించమంటారా అని చలమానాయుడి ద్వారా అడిగించాడు. స్వామి అవసరం లేదన్నారు. 8వ నాటి వేకువన సుమారు 3 గంటలకు స్వామివారు పరివారంతో గోదావరికి వెళ్లారు. అంత ఖర్చు పెట్టించి యజ్ఞం చేయించాం, అయినా ఏ మహత్తూ జరగలేదే అన్న సంతోషంతో, స్వామి, ఇన్నాళ్లైనా గంటలు మోగలేదు, గంటలు మోగకపోతే వాళ్ళు మన వీపులు మాత్రం మోగిస్తారు అన్నాడు చలమానాయుడు అతి చనువుతో హాస్యంగా. దానికి స్వామి, నీవు గమ్మునుండు అని మందలించారు. స్వామి నది నుండి వేగంగా దగ్గరలో ఉన్న మామిడి తోటలో గాఢమైన ధ్యానంలో ఉన్న సాధువు వద్దకెళ్ళి చలమానాయుడిని పిలవమంటే అతడికి భయమేసింది. చివరకు స్వామివారే దగ్గరికెళ్ళి ఆ సాధువుని పిలిచారు. నా మీద ఇప్పటికి దయగలిగిందా తండ్రి అని స్వామికి పాదాక్రాంతుడయ్యాడు ఆ సాధువు. అతడి ఆతిథ్యాన్ని తర్వాత స్వీకరిస్తామని చెప్పి స్వామివారు యజ్ఞశాల వైపు బయలుదేరారు. అక్కడ యజ్ఞశాలలోంచి మొదట మెల్లగాను తర్వాత స్పష్టంగాను అగ్నిలోంచి గంటల శబ్దం ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఆదినారాయణ
ఊరి వారంతా ఆ శబ్దానికి నిద్రమత్తు వీడి స్వామి పాదాలను ఆశ్రయించి వారి దివ్యలీలను కొనియాడారు. రాజుగారి ఆనందం ఆర్ణవమైంది. కొందరైతే స్వామివారికి గజారోహణమే తగిన సత్కారం అన్నారు. ఇవేవీ పట్టని స్వామివారు మాత్రం తమ సహజ ధోరణిలో, అబ్బో మనం వచ్చిన పని అయిపోయింది, బయలుదేరిపోవాలి అంటూ ఆ చోటు నుంచి నిష్క్రమించారు. ఆ ప్రాంతమంతా సక్రమమైన వర్షాలు కురిసి భూమి సుసంపన్నమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి 9 గుండాలు వేసి రాజసూయ యాగమని ఒక అక్కడ చేశారని చెబుతారు. 9 రోజుల పాటు యజ్ఞము యాగము చేసి వచ్చిన వారందరికీ సమృద్ధిగా భోజనం పెట్టి ఆ బ్రాహ్మణులందరికీ భూరి విరాళములు ఇచ్చి వాళ్ళని బహుమానాలు ఇచ్చి సత్కరించి గొప్ప సర్వజీవహితమైన రీతిలో చేసిన ఆ కార్యక్రమంలో ఒక విచిత్రం జరిగిందిట. అక్కడ విశేషం ఏంటంటే, స్వామి ప్రాచీన కాలంలో ఋషులు మహాత్ములు 4 లేని గంటలు మ్రోయించారంటారే, అది ఈ కాలంలో సాధ్యమా అందట. అయ్యా, కొందరు అది చేయగల మహాత్ములు ఎప్పుడూ ఉంటారు అన్నాడు ఆయన. తాను మహాత్ముడు, నేను చేస్తానని చెప్పలేదు, నిజమైన సత్పురుషుడు అలా చెప్పరు. యజ్ఞం పూర్తయింది. వీళ్ళు ఈ చలమానాయుడు ఆ పక్కన ఉన్నాయన ఒకరికొకరు, నిజంగా కనుక గంటలు శబ్దం రాకపోతే వీళ్ళందరూ మన పట్టుకుని తంతారేమో అని పల్లెటూరు భాషలో మాట్లాడుకుంటున్నారు. స్వామి వాళ్ళ పక్కనే ఉండే ఒక జలావాసం ఉంటే అక్కడికి వెళ్ళారు. స్వామికి అట్లా విహరించే అలవాటు ఉంది. వీళ్ళు లోపల అనుకుంటున్నారు, ఏమవుద్దో ఏమవుద్దో, టైం అయిపోతుంది, హారతి ఇచ్చేవేళ అవుతోంది, గంటలు మాకపోతే ఎట్లాగా అని. స్వామి మాత్రం నిర్విచారంగా అలా ఉన్నారు. ఇంతలో ఏమైందంటే, సరిగ్గా టైం అయింది, వీళ్ళు భయంతో ఉన్నారు. ఇంతలో స్వామి అన్నారు, ఏమయ్యా చలమానాయుడో, గంటలు మాగలేదా అని. పక్కనే ఆయన కూడా అడిగారు అని ఆయన ప్రసన్నంగా చిద్విలాసంగా ఉన్నారు. ఇంతలో ఊరు నుంచి గుంపులు గుంపులుగా జనం పరిగెత్తుకొచ్చారు. గంటలు మోగుతున్నాయి, సునాద నినాదం వస్తుంది, గంటల చప్పుడు వినిపిస్తుంది, పరమద్భుతం ఇది అని. ఆ దివ్యలీలను అందరూ చూశారు. వీళ్ళు కూడా పరిగెత్తికెళ్ళి అక్కడ చూశారు. అప్పుడు స్వామివారికి రాజ నిరాజనం పట్టారు. అంతే, నిర్లిప్తంగా ఋషీశ్వరుడు ఆ యజ్ఞం పూర్తయిన వెంటనే యథారీతిగా ఆ స్థలం విడిచి తన స్వస్థలానికి వచ్చేశారు. దాని గురించి మనం ఎంతో కాలంగా ప్రయత్నిస్తే మనకు అనూచానంగా దొరికినటువంటి ఆధారాలు ఇవి. అక్కడ ఆ విధంగా జరిగిందన్నది నిజం. దానికి ప్రత్యక్ష సాక్ష్యం చలమానాయుడు మరొకరు. ఆ విధంగా ఎన్నో చోట్ల యజ్ఞం చేసి ఉండాలి ఆయన. అంతకుముందు తమిళనాడు ప్రాంతంలోనో ఇతరంగా ఎక్కడెక్కడ ఏం చేశారో మనకు అన్నీ తెలియలేదు. మనం చెప్పుకుంటాం కదా, ఒకప్పుడు వెంకయ్యస్వామి పరిశోధన అంటే ఏముంది, 1 సంవత్సరమో 2 ఏళ్ళో ఎంతో కృషి చేస్తే అయిపోతుంది కదా అని. లేదు లేదు, అది భగవంతుడి దయతోనే కొనసాగుతోంది. మనం అనుకున్నది కాదు, అక్కడ జరుగుతున్నది వేరు. వెనకటి కంటే ఇప్పుడు అనేక విశేషాలు తెలుస్తూ వస్తున్నాయి, కొత్త సంగతులు తెలుస్తున్నాయి. స్వామి యొక్క అపారమైన అనంత ఆకాశం లాంటి దివ్యత్వానికి సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. అందువల్ల ఈ అవిచ్ఛిన్నంగా పావన గంగా యమున ప్రవాహంలాగా స్వామి పరిశోధనా కార్యక్రమం ఇలా కొనసాగడానికి కారణమైన ఆయన కృపకు నమోవాకాలు. అందుకు సహకరిస్తున్న ప్రతివారికి అభివందనాలు. సోదరులారా, ఈ విధంగా సకల జీవహితకరమైన రీతిలో మనకు తెలిసినంతవరకు మరే మహాత్ముడి విషయంలో ఈ విధంగా సత్సంగము, ఈ విధంగా వాళ్ళ సాక్ష్యాధారాలతో కూడినటువంటి కార్యక్రమము మనకు తెలిసి ఎక్కడా లేదు. అది ఇక్కడ ఇలా ఈ విధంగా వారు చేయించుకున్నందుకు మనకుండే ఆనందంతో, వారి పట్ల భక్తి శ్రద్ధలతో ఉప్పొంగుతోంది. ఇది మీ అందరికీ అందించగలిగిన ఈ ధన్యతకు జీవితం సఫలమైనంత సంతోషంగా ఉంది. అందుకని దీనికి కారణమైన ప్రతివారికి కృతజ్ఞతాంజలి. నిజంగా గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగడం వెనక ఎందరిలోంచో పనిచేస్తున్న ఆ పరమాత్మ స్వరూపుడైన ఆ సద్గురుదేవుడి కృప మనం తలుచుకుంటే ఒళ్ళు పులకిస్తుంది. అదేవిధంగా ఈ కొల్లా చలమానాయుడు అనే సామాన్యమైనటువంటి పల్లెటూరు రైతు, కొంచెం భక్తుడు, భజన చేసేవాడు అటువంటి మనిషి ద్వారా స్వామి మనకు అందించిన విషయాలు ఎన్నో,
మహాత్ములు ఈ దేశంలో ఉద్భవించని కాలం లేదు. లోకహితం కోసం వాళ్ళు జీవించారు, కానీ వాళ్ళ గురించి లోకానికి తెలిసింది తక్కువ అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు తరచూ చెప్పేవారు. ఆ విధంగా స్వామి యొక్క దివ్యమైనటువంటి అనేక అంశాలు తెలియవలసి ఉన్నవి. అవన్నీ అందే కొద్దీ అందిపుచ్చుకొని అందించుకొని ఆనందించే ఈ కార్యక్రమానికి మరొక్కసారి శుభాహ్వానం చెబుతూ సత్సంగం కొనసాగించుకుందాం. చెప్తారు